లోపలికి వెళ్తున్నప్పుడు మీరు కొన్ని ప్రశ్నించేటట్లు ఉండాలంటే నవ్వుతున్నారు ఆయన. పాపం చాలా దురదృష్టకరం. వైసీపీకి ప్రతిపక్ష పాత్ర రోల్ కూడా రాలేకపోవడం అన్నది చాలా బాధాకరం. మీడియా వారికి నమస్కారం. వై జంక్షన్ బీసీ హాస్టల్ బీసీ బిడ్డలు అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఇది తెలుగుదేశం హయాంలో ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు గారు స్పెషల్ గ్రాంట్ మీద తీసుకొచ్చి కట్టించడం జరిగింది. గత 5 సంవత్సరాల పరిపాలనలో వైసీపీలో అప్పుడు నెగ్గిన ఎంపీబీసీ, తదుపరి రూరల్ ఎమ్మెల్యేగా వచ్చిన మంత్రి గారు అయితే బీసీ శాఖకే ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన కూడా ఒక బీసీ దృష్టికి తీసుకెళ్ళాం. సమస్యలు చూసి పిల్లలు కంటెంప్ట్ నీరు పెట్టుకుంటా ఉన్నారు, సమస్యలు తీర్చనే అడిగాం. ఏనాడు కూడా ఏ వ్యక్తి కూడా చూడకపోగా మన బీసీ బిడ్డలు ఉన్నారే, మనం అదే బీసీ కార్డుతో రాజకీయంగా పదవులు పొందుతా ఉన్నాం. పదవులు పొందడమే కాదు, మాట మాటికి నేను బీసీని చెప్పుకుంటా ఉన్నాం. మన వంతు బాధ్యతగా కనీసం బీసీ హాస్టల్ కూడా సమీక్షించలేని పరిస్థితుల్లో, మనం ఉన్నామని ఆత్మ పరిశీలన కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఆనాడు బీసీ ప్రజాప్రతినిధులు వ్యవహరించారు. ఈరోజు మీరు చూశారు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారు ఈ రాష్ట్ర ప్రజలు. వారిచ్చిన గెలుపు, వారిచ్చిన తీర్పుకి గౌరవించి మా పట్ల బాధ్యతలు పెంచారని చాలా బాధ్యతతో వ్యవహరిస్తూ ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో, టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి, ఎస్టిమేట్స్ అయ్యించి పనులు మొదలెట్టించి ఇవన్నీ కూడా చాలా కాలయాపన అవుతాయి. ఆ లోపు ఇక్కడ పిల్లలు చాలా అంటువ్యాధులతో బాధపడతా ఉన్నారు. నాకు బాగా గుర్తుంది, నేను ఒక యాంకర్ తోటి ఈ టాయిలెట్స్ ఈ విధమైన పరిస్థితిలో ఉన్నాయని చూపించడానికి తీసుకెళ్తే 2 సెకండ్లు మించి ఆయన ఉండలేక బయటకు వచ్చి వాంతి చేసుకున్న పరిస్థితులు కూడా నాకు గుర్తున్నాయి. ఈరోజు నెగ్గిన తర్వాత బాధ్యతతో, సామాజిక బాధ్యతతో ఒక బీసీ కులంలో పుట్టిన వాడిగా నా బీసీ బిడ్డలకు ఏదైనా చెయ్యాలని, అధికారికంగా ఇదంతా కూడా ప్రొసీజర్ లేట్ అవుతుందని కిమ్స్ యాజమాన్య వారిని రిక్వెస్ట్ చేసి మీరు సహకరించండి. మీరు ఇప్పటికే రాజమహేంద్రవరంలోని ఎంతో మందికి వైద్యపరంగా ఆదుకుంటా ఉన్నారు, మా బీసీ బిడ్డలు ఇక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తే పెద్ద మనసుతోటి బొల్లినేని సంస్థ వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ సుమారు 30 టాయిలెట్లు వారే దాన్ని రిపేర్ చేసి కొత్త పైప్ లైన్ వేసి టైల్స్ వేసి బాత్రూమ్కి కొత్త డోర్లు వేసి ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత గణేష్ చౌక్లో లేడీస్ హాస్టల్లో కూడా ఇదే ఇబ్బంది ఉంటే అక్కడ 16 టాయిలెట్లు ఉన్నాయంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయగా పెద్ద మనసుతో ఆ 16 టాయిలెట్లు కూడా రిపేర్ చేసి కొత్తగా ఏర్పరిచే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. వాళ్ళకి ఈ మీడియా ద్వారా మా తెలుగుదేశం తరఫున వారికి అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈ 46 టాయిలెట్లు కూడా రిపేర్ చేసి చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. తప్పకుండా వీళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఉన్న కొంతమంది వ్యాపారవేత్తలు కానీ సంస్థలు కానీ మీరు ఇదే రీతిలో నగరంలో ఎక్కడైతే ఎస్సీ హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్ కానీ ఇబ్బందులు ఉన్నాయో మీరు ముందుకొచ్చి ప్రభుత్వం చేసే పని అది చేస్తారు, మీ వంతు సహకారం కూడా అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఒక్కటే చెప్తా ఉన్నాం. మొదటి కార్యక్రమం కింద, అఫీషియల్ కార్యక్రమం కింద ఫ్లైఓవర్కి వెళ్ళి ఉన్నాం, సమీక్షించున్నాం. రెండవది నిర్మాణ పనులు చూస్తున్నాం. ఈ రోజున బీసీ హాస్టల్స్ లో బీసీ బిడ్డలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఒక బీసీ కులస్తుడిగా నా బాధ్యతగా ప్రభుత్వాలు చేస్తాయని కాకుండా స్వచ్ఛంద సంస్థల ఒక సహకారంతో సరిచేశాను. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఏం చేశారనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని వైసీపీలో ఉన్న బీసీ నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తూ అందరికీ ధన్యవాదాలు. మీరు మాట్లాడదాం. రేపు మార్నింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ తోటి సమీక్ష ఉంది, సాయంత్రం 5 గంటలకి కమిషనర్ గారితో అఫీషియల్ గా
చేయబోయే కార్యక్రమాలు, వచ్చేది పుష్కరాలు, నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రివర్ ఫ్రంట్ కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కానీ, ఘాట్స్ని ఏ విధంగా పరిశుభ్రత చేసుకోవాలి, ఏ విధంగా చేయాలన్న దాని మీద 5 ఇయర్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయాలని కమిషనర్ గారితో సాయంత్రం కూర్చోబోతా ఉన్నాం. రేపు హెల్త్ డిపార్ట్మెంట్ తోటి, వచ్చేది వర్షాకాలం, ఇప్పటికే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాం, ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తెలుగుదేశం బీజేపీ జనసేన కృషి చేస్తుందని చెప్పాం. దానికోసం అన్నది డీసిల్టింగ్ అన్నది చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం. అది ఏ విధంగా చేయాలి డీసిల్టింగ్, వచ్చేది వర్షాకాలం మేజర్ డ్రైన్స్ అన్నింటిలో కూడా సిల్ట్ని తీసే కార్యక్రమం చేయాలన్నది వాళ్ళకి సూచనలు ఇస్తూ, ఈ వాంబేస్ ఏదైతే ఉన్నాయో వాంబేస్ అన్నింటినీ కూడా క్లస్టర్ కింద తీసుకొని అక్కడ కూడా ఇదైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఎంహెచ్ఓ గారు ఏ విధంగా కార్యక్రమం చేయాలన్న దానిపైన కూడా రేపు ఉదయం సమీక్షిస్తాం. డీసిల్టింగ్ ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పడం మొదలు పెట్టారని మా ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు. ఏదేవైనా రేపు ఉదయం మొదలుకొని 42 వార్డుల్లో కూడా మా పార్టీ మాజీ కార్పొరేటర్లు కానీ ముఖ్యమైన నాయకులు కానీ ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి వార్డులోని హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతే శానిటరీ ఇన్స్పెక్టర్లు కార్మికులు ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు వారితో తిరిగి ఆ పనులు చేసే బాధ్యత కూడా రేపు ఉదయం నుంచే మా నాయకులందరూ కూడా మొదలు పెడతా ఉన్నారు. ఇది మా పైన పెట్టిన బాధ్యత, 72,000 ఇచ్చిన బాధ్యత, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చేస్తాం. వాళ్ళ మీద మేము దాడి ఎందుకు చేస్తా ఉన్నా, పని లేదా? మాకు ప్రజలు మంచి తీర్పు ఇచ్చున్నారు, ఆ తీర్పుకు అనుగుణంగా మేము చాలా చేయాల్సిన పని ఉంది. ప్రతిపక్ష హోదా రాని పార్టీ పట్ల మేము దాడులు చేయడం ఏంటి? ప్రజలు మా పైన చాలా విశ్వాసంతో ఉన్నారు, ఎంతో ఆశతో చూస్తా ఉన్నారు. మేము ఏ విధంగా పరిపాలన అందిస్తా ఉన్నాం, అందించబోతా ఉన్నాం, గాడిని తప్పిన రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెడతామని. ఇలాంటి పరిస్థితుల్లో ఆడిపై ఆలపైన దాడులు చేయాల్సిన అవసరం మాకేం పట్టల. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి 2 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండలేదు. నాతో వచ్చిన అతను రిపోర్టర్ ఇలా వచ్చి లోపలికి నా వాంతి అవుతుంది పారిపోయాను. నాగరాజ్ ఐడి నాగరాజ్ అన్నా వచ్చాం. 20 ఉన్నాయన్న లేడీస్ది, ఒక 16 ఉన్నాయి. ఇది కూడా మీరే చేస్తున్నట్టు లేడీస్ కూడా 16 చేస్తాను చేయించి నాకు చెప్పాను చేస్తానన్నారు.